సీఎం రేవంత్ ఆపరేషన్ ఆకర్ష్ మళ్ళీ షురూ చేశారా? రేవంత్ డైరెక్షన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కాంగ్రెస్ నేతలు మంత్రి చర్చలు. పార్టీ మారేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎవరు? ఇక ఎమ్మెల్సీలందరూ కారు దిగేందుకు సిద్ధమవుతున్నారు. మరి కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారో వాచ్ దిస్ ఇన్న రిపోర్ట్. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. అయితే ఈసారి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొందరితో కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. వారిలో కొందరు నేతలు హస్తం పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమైనట్టు టాక్. శాసన మండలిలో ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఫుల్ మెజారిటీ ఉంది. మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు. కొన్ని రోజులుగా ఆయనకు అధికార కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆయనపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెడుతోందనే సమాచారంతో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో ఓ మంత్రి గులాబీ పార్టీ ఎమ్మెల్సీలతో చర్చలు జరిపారని సమాచారం. మంత్రి ఇంట్లో జరిగిన సమావేశానికి ఉమ్మడి వరంగల్, కరీంనగర్, రంగారెడ్డికి చెందిన ఎమ్మెల్సీలు వచ్చినట్టు తెలుస్తోంది. వారంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ లో చేరడానికి సై అన్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల చేరికతో మండలిలో కాంగ్రెస్ మెజారిటీ సాధించనుంది. శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 29 మంది బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీలే ఉన్నారు. అటు కాంగ్రెస్ కు 4, బీజేపీ 1, ఎంఐఎం 2, ఇండిపెండెంట్లు 2 ఉన్నారు. గవర్నర్ కోటా కింద మరో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. త్వరలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో కొన్ని నిర్ణయాలు, బిల్లులు పాస్ చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. అయితే ఆ బిల్లులు ఆమోదం పొందాలంటే మెజారిటీ సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు అధికార పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు టాక్. వారికి పార్టీలో చేరితే పదవులతో పాటు నియోజకవర్గానికి కావలసినన్ని నిధులు కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కొద్ది మంది ఎమ్మెల్సీలు కారు దిగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇక వరంగల్ జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీకి 6 ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్లంతా కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో పొలిటికల్ ఫ్యూచర్ కోసం పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత బీఆర్ఎస్ తీరును, టికెట్ల కేటాయింపును వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ బహిరంగంగానే తప్పుబట్టారు. ప్రస్తుతం తన స్థానిక నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటగా మారడంతో బీఆర్ఎస్ ను వీడి హస్తం పార్టీలో చేరాలని ఆయనపై అనుచరులు ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మరో ఎమ్మెల్సీపైన అనుచరుల ఒత్తిడి ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ లోకి వస్తే భవిష్యత్ రాజకీయ అవకాశాలపై హామీ లభిస్తోందని రేవంత్ కు సన్నిహితుడైన ఓ ఎమ్మెల్యే సదరు ఎమ్మెల్సీకి భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. మరో ఎమ్మెల్సీ సైతం 2 మంత్రులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతో ఆయన కూడా పార్టీ మారే అవకాశముందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక మిగతా ఎమ్మెల్సీలు కూడా పిలుపు వస్తే చాలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేందుకు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ సమాచారంతో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయినట్టు సమాచారం. ఎవరెవరు పార్టీ మారుతున్నారని ఆరా తీసినట్టు తెలిసింది. ఎమ్మెల్సీలకు సన్నిహితంగా ఉన్న నేతల నుంచి సమాచారం తెలుసుకుంటున్నట్టు సమాచారం. ఇదే విషయమై పార్టీ అధినేత కేసీఆర్ కొందరు నేతలకు ఫోన్ చేయగా వారిలో కొందరు నేతలు ఆచితూచి సమాధానం చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ మారొద్దని, కొద్ది రోజులు ఓపిక పట్టాలని వారితో కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీలు పార్టీ మారకుండా చర్యలు తీసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలని సీఎం రేవంత్ పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎన్నికలు ముగిసే వరకు కాస్త సైలెంట్ గా ఉన్న ఆయన గులాబీ పార్టీ నేతలను ఎలాగైనా కారు దింపాలని అనుకుంటున్నారట. చూడాలి మరి కారు దిగి చెయ్యి పట్టుకునే నేతలు ఎంతమంది అనేది త్వరలోనే బయటపడనుంది.